Kumarin dari Yesus Kristus, Prabu Arya Kamaha, Prabu Persyukatan dari Yakan Yonya, Bada Sahaya, 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 Amin, amin, amin. Haleluya, 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 haleluya. Anda jawab mengalami. Apa ini? Mega stamu kendo nado setengah kendo.
ఎందులో ఫస్ట్ వచ్చింది సాగరంలోకే వస్తుంది తెలియట్లేదు సరిగిన వారందరూ కూడా అరణ్యంలో సంహరించబడింది అది చాలా అసహ్యమండి దేవుడికి సడుగులంటే పైకి సరగకపోయినా లోపల సడుక్కున్నా కూడా దేవుడికి అర్థమవుతుంది మనల్ని నిర్మించిన దేవుడికి మన గురించి తెలియదా ఆయనకు అన్నీ తెలుసు సర్వాంతర వ్యామాయం మన మనసులో అనుకుంటుంటే తెలుస్తుంది ఆయనకి ఎరగలిన చెవి గ్రహించే హృదయాన్నిచ్చిన దేవుడికి మన హృదయం అనుకునేది తెలియదా అలా హృదయం మూలికి నిలబడలేదు ఆయనకి అలాగే సంగీతం కూడా తెలుస్తుంది ఆయనకి నిలబడుతుంది ఆయనకి అలాంటిది తినకూడదు మీరు తింటే మీరు చస్తారు అని ఒక బుద్ధి ముద్దడండి ఇక ఎండడం పూరే కాడలేదు కాదు మాంసాలు అడగలేదండి పెడతాడు ఎంతకాలం పెట్టేస్తాడు కానీ తిని అరిగించుకునే శక్తి మాత్రం మీకు ఉండదు ఎందుకు ఉండదు ఐముక్తిలో చేసినంత కష్టము ఎడారిలో లేదు ఐముక్తిలో కష్టం లేదు ఎడారిలో నరక తప్ప ఏం లేదు అక్కడ తింటాం కూర్చోడం నడవడం రిలాక్స్ అవ్వడం ఈ తప్ప ఏమవుతాడ ఏం లేదు ఐదు పన్నెండు గంటలు చూసుకుంటే ఏమి లేదు అక్కడ అందుకే అక్కడ తిన్నది ఇక్కడ తినకూడదు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండకూడదు మన ప్లేస్ని బట్టి ఉండదు మన ఆహారాన్ని బట్టి ఉండదు మన వాతావరణాన్ని బట్టి ఉండదు చాలా మంది ఏమంటారో తెలుసా ఈ ఏజెన్సీలో ఇలా ఈ ఏజెన్సీలో అలా ప్రతి దానికి ఇలా అంటూ ఉంటారండి మీ వాతావరణం అలాగ మా వాతావరణం ఎలాగ మీ కళ మాకు ఎలాగ అంటే ఏరియాని బట్టి ఏం మారిపోతుంది వాతావరణం మారిపోతుందండి ప్రతిదీ మారిపోతుందండి దానికి తగ్గితే మనం చెయ్యాలి ఏ వాతావరణంలో మనం వెళ్ళామో ఏ ఏరియాకి వెళ్ళామో దాన్ని బట్టే మనం అన్నీ కూడా మారాలి ప్రతిదీ మారాలి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని తృప్తిగా తినడం నేర్చుకోవాలి చక్కగా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి ఏది పెట్టినా అది మనం తినడానికి ఇష్టపడాలండి దీనులు భోజనము చేసి ఏమని దీనికి ఎందుకు తృప్తిగా ఉంది దీనికి కలిగిన హృదయాలు కాబట్టి ఎందుకు తృప్తి పడుతున్నారు దీనికి కలిగిన హృదయాలు కాబట్టి ఆహారం ఎంత శ్రేష్టమైందో వాళ్ళకి దాని గురించి తెలుసు కాబట్టి తృప్తి పడిపోతున్నారండి తృప్తి పడుతున్నారండి మారి మనసు పొందుకున్న వ్యక్తికి తృప్తి ఉంటుంది మారి మనసు లేని వ్యక్తికి తృప్తి ఉంటుందండి ఎంత చేసినా తృప్తి ఉండదో ఏమి పెట్టినా తృప్తి ఉండదు దేవుడు ఎంతగా మనం దీవించినా తృప్తి ఉండదు దీవించినప్పుడే ఎలా ఉంటారో దీవించినా కూడా అలాగే ఉంటారండి తృప్తి అనేటువంటిది ఉండదట కారణం ఏంటి మార్పు లేక మనసులో మార్పు లేక మనసులో మార్పు లేక ఐగుప్తు దేశాల నుంచి వచ్చారు కానీ ఐగుప్తు ఆలోచనలు కానీ ఐగుప్తు ఆశలు కానీ విడిచిపెట్టారండి వాళ్ళు ఐగుప్తులో బయలుదేరిన కేవలం ఇద్దరు మాత్రమే కనాన్ దేశానికి ప్రవేశించారట అంటున్నాడండి కాలేబు యెహోషువ వాళ్ళిద్దరే ప్రవేశించారట మిగిలిన వాళ్ళందరూ కూడా మార్గంలో జన్మించినట్ట వాళ్ళందరూ కూడా అంటే స్థానికులో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా సంహరించబడ్డారు వాళ్ళు శనికి కొంతమంది సంహరించబడ్డారు ఇలాగ కొన్ని రకాలండి ఒక రకంగా పోలేదు కదా వాళ్ళు రకరకాలుగా హద్దులయ్యారండి వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోతారని కాదు కానీ జీవాన్ని కోల్పోతారని అర్థం అండి జీవాన్ని కోల్పోతారు దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు సమృద్ధి జీవాన్ని ఇస్తాడండి
సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం పొందుకుంటున్నాం కదా, సమృద్ధి జీవంతో మనం తిరిగి వెళ్తాం. సమృద్ధి జీవంతో వెళ్తాం, నింపుతున్నాడు మనల్ని ఆయన. ఆ జీవాహారాన్ని పెడతాడు మనకు ఆయన, మనల్ని జీవింపచేస్తున్నాడండి, జీవింపచేస్తున్నాడు. అలా చెప్పని వరకు ప్రయాణం చేసిన వాళ్ళు, మొదటి బయలుదేరిన వాళ్ళు ఇద్దరు మాత్రమే కనాన్ దేశానికి వెళ్ళారు. మధ్యలో పుట్టిన వాళ్ళు చేయలేదు అని వాక్యం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళకి తక్కువలో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు, సంతోషంలోకి తీసుకొచ్చాడు. కానీ వాళ్ళకి సంతోషం ఉందా చెప్పండి. అంటే కష్టంలో నుంచి సుఖంలోకి తీసుకొచ్చినా కూడా వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అని దేవుడు చెప్పిన మాట అక్షరాలు నెరవేరిందా లేదా? ఈ పాయింట్ నాకు ఎప్పుడు నాకు చెప్పలేదండి దేవుడు, అది చాలా కొత్తగా అనిపించింది ఆ పాయింట్. కొంతమందికి కష్టంలో నుంచి సుఖంలోకి తీసుకొచ్చిన వాళ్ళు బాధపడతారు, దుఃఖపడతారు అన్న మాట ఎంత అక్షరాలు నిజమైందండి. ఇస్రాయేల్ జీవితంలో అట్టి వారితో మరొక ఏమన్నా ఉన్నా మేము మనల్ని మనమే పరీక్షించుకోవాలండి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ ఒకప్పుడు కష్ట సమయాలన్నీ మనపెట్టారేమో దేవుడికి, ఈరోజు మిమ్మల్ని సుఖంలో నడిపించాడేమో, ఇంకా మీరు ఏమన్నా దుఃఖపడుతున్నారా, ఇంకా ఏమన్నా చింతపడుతున్నారా, ఇంకా దేవుడి మీద సడుగుతున్నారా, గొడుగుతున్నారా, అలాంటివి ఎవరిలో కూడా ఉండకూడదండి. అలాంటివి ఉంటే దేవుని కోపాన్ని రేపుతున్నట్టుగా ఉంటుందండి. దేవుని కోపాన్ని రాకొచ్చండి మనం రాకపోవడం, మనకి ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. కానీ ఆయన్ని కోపాన్ని రేపే వాళ్ళగా ఉండకూడదండి. అందుకే దుఃఖపడేవారు ధన్యులు, వారు వరార్చబడుతున్నారు. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము వారు మనసు కలుగు చేస్తున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటే మనకేమిస్తాడంట ఆయన, వాదార్పులు ఇస్తాడట. ఆత్మల కొరకు దుఃఖపడాలండి మనం. దేనికోసం దుఃఖపడాలి? ఆత్మల కోసం దుఃఖపడాలి. దుఃఖపడితే అప్పుడు మనకు వాదార్పులు ఇస్తాడండి దేవుడు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, ఆ తర్వాత మీరు సంతోషపడతారు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రేపొద్దున వాళ్ళు దుఃఖపడతారు. ఎవరితో చెప్పాడు ఈ మాట యేసు ప్రభు? శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, ఎందుకు దుఃఖపడ్డారు శిష్యులు? అయ్యో యేసు ప్రభు శిర యాగానికి వెళ్ళిపోతారంట, మరి మన పరిస్థితి ఏంటి, మనం ఎలాగా మన మట్టపాలం అయిపోతామేమో అని దుఃఖపడుతున్నారండి వాళ్ళు. అప్పుడు అన్న మాట అండి ఆయన, ఇప్పుడు మీరు దుఃఖపడతారు, తర్వాత మీరు సంతోషిస్తారు. ఎందుకంటే మనందరము కూడా ఆత్మానుసరంగా దుఃఖపడిన వాళ్ళమైతే కనుక రేపు ప్రొద్దుట దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అంట మన కన్నీటి బాష్ప బిందువులను దేవుడు జీవి చేస్తాడట. ప్రతి వారి యొక్క కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచి వేస్తాడని వాక్యం సెలవిస్తుందండి. అందుకే మాట రాయబడి దుఃఖపడి వాళ్ళ ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే మన దుఃఖానికి కారణం ఏంటి? ఎందుకే కారణం ఉండాలండి. అనవసరమైన ఏడుపులు ఏడితే దేవుడికి ఏం కన్నీరు వచ్చేది? అనవసరమైన దుఃఖాలు, అనవసరమైన చింతలు, కన్నీళ్ళు, ఉపవాసాలు ఏమి కూడా దేవుడిని మార్చేయబడి, ప్రభువా నేను ఎంత దుఃఖపడి పోతున్నా, నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎంత కన్నీళ్ళు పిలుస్తున్నా నేను చూస్తున్నావు కదా, నేను ఎంతగా ఉపవాసిస్తున్నానో చూస్తున్నావు కదా, అంటే నువ్వు ఎందుకు ఉంటున్నావు, ఎందుకు చేస్తున్నావు, నీదంతా దేవుడికి తెలియదా? ఇంటి ఆయన తోస్తాడండి ప్రతి దాన్ని కూడా. ఏం చేస్తాడు తెలుసా? తక్కిట్లో పెట్టి తోస్తాడండి, తక్కిట్లో పెట్టి తోస్తాడండి. గీటుకు రావాలండి, బంగారం దేనికి రావాలి? గీటుకు రావాలి. కంసాలు గీటు పెడతాడు దాన్ని. అయ్యో నేను ఎంత ఇచ్చాను కదండి మీకు బంగారం, మనం వెళ్ళండి ఏమంటాడండి అతను, మీరు ఇచ్చి ఉండొచ్చు కానీ ఇందులో మొత్తం పోయింది, వేస్టేజ్ చాలా ఉంది ఇందులో అని, మీరు ఇచ్చిన
సంత ఇంట్లో వస్తుంది అనుకుంటున్నారా? అడుగుతాడు వీటికి రావాలి. మన విశ్వాసం బంగారం కంటే అమూల్యమైనది, వీటికి రావాలి. తృప్తి అనేటువంటిది మన జీవితంలో కావాలని అడుగుతున్నాడు. అటువంటి కృప దేవుడు అందరూ అనుగ్రహించడం కావాలి. ప్రార్థన చేద్దాం. మాకరించండి, చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.